అనిల్ రెడ్డి గారు. అనిల్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అనిల్. ఏంటి మరి బ్రాహ్మణి, ఒకవైపు ఏమన్నా నేనే వస్తాను, అవసరమైతే అరెస్ట్ చేసేయండి, భవిష్యత్తులో రాబోయేటువంటిది అధికారం మరలా మనదే, సీట్లు తగ్గుతాయేమో కానీ అధికారం మనకే వస్తుందని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పి మీరు వెనక్కి తగ్గొద్దు, మీరు మొన్నే లోకేష్ను వదిలిపెట్టారు, మొన్నే లోకేష్ను అరెస్ట్ చేయాల్సింది, నెక్స్ట్ ఇప్పుడు ఎవరినైనా సరే రామోజీరావును కూడా అరెస్ట్ చేయాల్సిందే అని ఆయన మార్గదర్శకం చేస్తున్నాడు అనేటువంటి వదంతులు లేదా అటువంటి చర్చలు అయిన వస్తున్నాయి, ఖండించలేదు కాబట్టి వాటిని అవునా కాదా అనేటువంటి దాంట్లో ఒక కొన్ని అడుగులు ముందుకు వెళుతూ ఉంటాయి. సరే ఇప్పటికే పార్టీలో, వైసీపీ పార్టీలో ఉన్నటువంటి చాలామంది నేతలు లోకేష్ని అరెస్ట్ చేస్తాం, లోకేష్ని అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. కొంతమంది వైసీపీలో వాళ్ళు రామోజీ గారిని అరెస్ట్ చేస్తాం, రామోజీ గారిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏమి జరుగుతున్నాయని అనుకోవటానికి, జరగబోతున్నాయి అనుకోవటానికి స్పష్టమైనటువంటి సంకేతాలు ఏంటి, ఎలా చూడాలి, ఏంటి ఈ నేపథ్యంలో బ్రాహ్మణి అడుగులు ఏ విధంగా పడబోతున్నాయి, బ్రాహ్మణి ఏ రకమైనటువంటి రాజకీయ వ్యూహాలు తేలబోతున్నారు, స్ట్రాటజీ కమిటీలు ఏం చేయబోతున్నాయి ఏంటి? సార్ ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఒక క్రైసిస్ మూడ్ లో ఉంది, మూడన్నా కాదన్నా అది వాస్తవం. అది పార్టీ అధినేత ఏదైతుందో రిమాండ్ గా అక్కడ రాజమండ్రిలో ఉన్న నేపథ్యంలో కూడా తెలుగుదేశం పార్టీ భవిష్యత్ కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుంటా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న ఈ పరిస్థితులు ఖచ్చితంగా ఎన్నికల సమయం కావడంతో పూర్తిగా అధిగమించాల్సిన పరిస్థితులు. ఎందుకంటే మరొకవైపు నారా లోకేష్ కూడా అరెస్ట్ కాబోతున్నారు, అరెస్ట్ చేస్తామంటూ ప్రభుత్వ పెద్దల నుంచి లీకులు, ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ఎదురైనా కూడా రాజకీయంగా బలంగా ఎదుర్కొని నిలబడే ఆలోచనలో పార్టీ అధినాయకత్వం అయితే కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే నారా నందమూరి ఆడపడుచుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో నారా బ్రాహ్మణి ఇక పార్టీని ముందుని నడిపించే ఆలోచన కనిపిస్తున్నట్లుంది. ఎందుకంటే నారా లోకేష్ ను కూడా చంద్రబాబుతో అరెస్ట్ చేస్తారనే విషయం బయటకు వస్తున్న నేపథ్యంలో ఒకవేళ అది అనివార్యం అయితే ఖచ్చితంగా పార్టీని ముందుండి నడిపించడానికి కేడర్ లో ఆత్మస్థైర్యాన్ని అనిల్. రైట్ అనిల్, వాయిస్ వినిపిస్తుందా సార్? యా చెప్పండి అనిల్. ఆత్మ ఆత్మధైర్యాన్ని స్థైర్యాన్ని నింపడానికి కూడా పూర్తిగా ఏదైతే ఉందో టీడీపీ అధినాయకత్వం కసరత్తు చేస్తోంది. ఆ మేరకు నారా బ్రాహ్మణిని దాదాపు ప్రిపేర్ చేసినట్లు కూడా కనిపిస్తోంది. పార్టీ సీనియర్ లీడర్స్ పర్టికులర్ గా గత 3 రోజులుగా ఢిల్లీలో కొంతమంది కీలక నేతలు లోకేష్ తో అనేక రకాల చర్చలు జరిపారు. ఈ చర్చల్లో పార్టీ భవిష్యత్తు నాయకురాలుగా నారా బ్రాహ్మణి ఉంటారు, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఆమెను కలుపుకొని పార్టీని ముందుకు తీసుకెళ్తాం, ఏదైతే ఉందో ఈ అక్రమ కేసులను న్యాయపరంగా ధైర్యంగా మనం ఎదుర్కొని మానసికంగా మరింత ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్నో సంక్షోభాలు పార్టీని తెరమరుగు చేస్తాయనుకున్న సందర్భాలు వచ్చాయి, వాటన్నిటిని దాటుకొని ఈ రోజు సముద్ర కెరటంలాగా నిలబడి ముందుకెళ్తున్న పరిస్థితి పార్టీ పరంగా ఉంది. ఖచ్చితంగా నారా బ్రాహ్మణి ఎవరైతే ఉన్నారో సమర్థవంతంగా పార్టీని నడపగలుగుతారు, ఆమె నాయకత్వాన్ని మేము ఒప్పుకుంటాం, అంగీకరించి ముందుకు తీసుకెళ్తామంటూ కూడా ఈ కీలక సమావేశంలో కూడా వచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ అనివార్యమైతే లోకేష్ అరెస్ట్ కూడా అనివార్యమై చంద్రబాబు బయటకు రాకపోతే నారా బ్రాహ్మణి కీలకంగా యువగలం పాదయాత్ర ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి ప్రారంభించడం, అదేవిధంగా పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలు లేక ఆమె పాత్ర ప్రమేయం ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంశాలకు సంబంధించి మానసికంగా కూడా పార్టీ అధిష్టానం కూడా సిద్ధమైన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి సార్. ఓకే రైట్ అండి.